ಎಡ ಹೋದ್ರ ಶಿರ್ಷಾ ಇಟ್ರ ಕುದ್ಲೆ ಇದ್ಲೆ ಹೇಳ್ಬೇಕೆ ಹೊಸ ಮರ ಎಂಬ ಹೊಸ ಶೀರ್ಷ ಏನ್ಲಿ ಸರಿ ದಮ್ಮ ಚೇಸ್ತಾನಕ್ಕೆ ಉನ್ನದಿ ಇವಾಗ ಆಗಕ್ಕೆ ಜೊತೆಗೆ ನೆನಪಿಚ್ಕೋ ಸರಿ ಮೂರು ದಿನ ನೋಡಿ ಫೈಲ್ ನಾಮ ಫೈಲ್ ಹೇಮೇಂದ್ರ ನೋಡಿ ಅಯ್ಯಂದ ಓಕೆ ರೈಟ್ ఎట్లా కార్లో పంపండి మేము ఏ కార్లో పంపండి ఎండ ఎట్లా కొడుతుంది పార్కింగ్ ఉండదా ఎందుకని వద్దు నాన్న ఏమొద్దు ఆసుపత్రికి పోతున్నాం మేము అయితే ఏమన్నా ప్రాబ్లం చెప్పినా సార్ అడిగితే ఏం చెప్పాలి బ్లడ్ ఎర్ర రక్త కణాలు ఎక్కువైపోయినాయి తెల్ల రక్త కణాలు తక్కువైపోయినాయి అందుకని చెప్పేసి బ్లడ్ ప్రాబ్లం ఉందని చెప్పి హాస్పిటల్ పోయిరని చెప్పవరు అని అడిగితే అంటే బ్లడ్ ఇన్ఫెక్షన్ అయ్యే గదే తెల్ల రక్త కణాలు తక్కువైనా అంట అంతే ఇప్పుడే తెల్ల రక్త ఎక్కువైనా తక్కువైనారా తెల్ల రక్త కణాలు తక్కువైనా ఎర్ర రక్త కణాలు ఎక్కువైనాయి ఆమె చెప్పలేసుకుంది మళ్ళా ఏడికి రాను వద్దు నాని కార్తాల మీరా శీర్ష ఇప్పుడు అంత పేషెంట్ తనం నాకు కూడా లేదు నాకు తెలియదు పోనా అంటే పోవాలంటే సామ్ లేని నేను చేయలేదు నేను పేషెంట్ని కాబట్టి నేను లేని సామ్ చేయలేదు మేమిద్దరం పోయి మా సుదూరు అంత కూసుకుంటాం కానీ ఇంటి కడప అయింది గమ్మ చేసేది బెడ్షీట్లు ఏమోదు ఇప్పుడు ఏమోదు అసలు అడ్మిట్ అయితే కదా చూద్దాం ఒకటి పట్టుకో మరి ఒకటి పెట్టు అది ఎటు పోయా బెంగళూరు అది గుజరాత్ అటు పోయిందా ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వప్నస్వామి వ్లాగ్స్ అందరు మంచుగురా మేమైతే మస్తున్నాం అందరికీ గుడ్ మార్నింగ్. సో నిన్నటి వీడియోకి అయితే మంచి లెఫ్ట్ అండ్ రైట్ మంచి కామెంట్లల్లా నా చెంపలు వాయించేసారు, చాలా థ్యాంక్ యూ. అయితే విషయం ఏంటంటే అమ్మ ఇంటికాడ ఉండలేదు కదా, ఇంటికాడ ఉండి ఒక వారం రోజులు రెస్ట్ తీసుకుంటే కొంచెం చాలా వెయిట్ లాస్ అయిపోయింది. ఇంకోటి ఒక కాఫ్ తగ్గలేదు, కొంచెం ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి అంటే మేము లేవకముందుకే మబ్బులే వెళ్ళిపోతుంది రోజు, అందుకని చెప్పేసి ఇంటికాడ ఆ విధంగా అయినా ఉంటుందేమని చెప్పేసి ఒక నెగిటివిటీని నేను చెప్పిన. కానీ అది చాలామంది అట్లా అంటావా అమ్మను ఇట్లా అంటావా అట్లా అంటావా అని చెప్పేసి తిట్టిపడేశారు, చాలా థ్యాంక్ యూ. కాకపోతే నేను ఏ విధంగా ఆలోచిస్తా అంటే ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం మ్యాక్సిమం పాజిటివ్ కంటే నెగిటివ్నే వెళ్ళాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే అది ఒకవేళ పాజిటివ్ అయినా కూడా మనం నెగిటివ్ ఆల్రెడీ థింక్ చేసి పెట్టుకుంటాం కాబట్టి మైండ్ పైన అంత ప్రెషర్ పడదు. ఒకవేళ ఇప్పుడు మనం పాజిటివ్గా ఉన్నాం అది నెగిటివ్ వచ్చింది అనుకో, అమ్మ ఇట్లా అయిపోయి అట్లా అయిపోయి ఇట్లా అయిపోయి అట్లా అయిపోయి ఏం చేయాలి ఏం చేయాలి అలాంటి ప్రెషర్ పడుతుంటుంది మైండ్ పైన. అందుకని చెప్పేసి మనం నెగిటివిటీని ఇది అవుతుందేమో అని ముందే ఉంచుకొనేసుకున్నాం అనుకో, ఎట్లాగో అనుకునేది అయింది కదా అని చెప్పేసి లైట్ తీసుకుంటాం అన్నట్టు. అది బయట చెప్పకూడదు కానీ నిన్న చెప్పినా కదా, అలాంటివి నాకు చాలా వస్తుంటాయి కానీ నిన్న చెప్పిన. ఇంకో విషయం ఏంటంటే ఇంట్లో అందరూ మంచిగా ఉంటారు కదా, అబ్జర్వ్ చేయడం ఎందుకు అంటే అందరు మంచి వాళ్ళే కదా అని చెప్పేసి ఒక్క రెండు మూడు కామెంట్స్ అవే వచ్చినాయి. అయితే అబ్జర్వ్ చేయడం అనేది మనుషుల మీద కాదు, ఫ్యామిలీ అన్నప్పుడు చాలా ఉంటాయి. అత్త చూసుకోకపోతే కోడళ్ళు ఇష్టారాజంగా అయిపోతుంది. అంటే ఇప్పుడు ఏం లేదు మాకు, కానీ చెప్తున్న ఒక సందర్భం ఎట్లా అంటే ఉప్పు మిరపకాయ కారం ఉల్లిగడ్డ పసుపు టమాటాలు కూరగాయలు ఏవి ఎంతలా వాడుతుర్రు ఎన్ని రోజులు వస్తున్నాయి
ఇవన్నీ కూడా అబ్జర్వేషన్, వీటిపైన నేను అబ్జర్వేషన్ చేయమని చెప్పిన. ఒక ఆయిల్ డబ్బా ఎన్ని రోజులు వస్తుంది, ఒక ఉప్మా రవ్వ ఎన్ని రోజులు వస్తుంది, ఇవన్నీ ఎంత వేస్టేజ్ పోతుంది, వీటిపైన అబ్జర్వేషన్ చేయమన్నా కానీ మనుషుల మీద కాదు, అది అక్కడ వరకు ఆలోచించకండి. ఓకేనా? ఇట్లుంటే ఏమవుతుందంటే ఇంత మనకు వాడుతున్నాం, ఇంత మనకు వేస్టేజ్ అయిపోతుంది, దీన్ని మనం తగ్గించాలి అనే విధంగా మైండ్ సెట్కి అర్థమైపోతుంది. ఆ విధంగా చెప్పినా కానీ మనుషుల మీద అబ్జర్వేషన్ చేయమని చెప్పాలి. అందరు మంచి వాళ్ళే, మనం మంచి వాళ్ళం అయితే అందరం మంచి వాళ్ళే. ఓకేనా? ఇప్పుడు నీ ఆరోగ్యం ఎట్లుంది? ఓ నాని బేట, నువ్వు ఉన్నాడు, స్కూల్ రెడీ అయిపోయినాడు. ఇప్పుడు నీ ఆరోగ్యం ఎట్లుందమ్మా? మంచిగానే ఉంది. అయితే నిన్న మనం టీబీ వస్తుంది అనుకున్నాం కదా, పాజిటివ్ వస్తుంది అనుకున్నాం కదా, రాలేదు. నేనైతే ఎప్పుడు రాదని తెలుసు నాకు, కానీ రాలేదు. ఒకవేళ వస్తే ఏం చేస్తుంటే వచ్చిందిగా ఇంట్లో ఉండి ట్యాబ్లెట్లు వాడుకోవాలన్నట్టు అనిపిస్తుండే. కానీ ఇప్పుడైతే టీబీ చెకప్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఆ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి, టీబీ అయితే లేదు. కాకపోతే చిన్న చిన్న బ్లడ్ టెస్ట్ కూడా మళ్ళీ తీసుకురు. ఈరోజు మళ్ళీ హాస్పిటల్ మళ్ళీ గజ్వేల్ వెళ్తాం. ఈరోజు వెళ్ళిన తర్వాత స్వప్నం తీసుకుపోవాలి, ఈరోజు మళ్ళీ ఐ మీన్ పాపను స్కూల్కి తీసుకుపోవాలి. శిరీషం కూడా దొరకపోమండి నా ఒకటి. ఏమో మరి శిరీషం దొరకపోతే అప్పుడు పాప వచ్చే వరకు మనం రాకపోతే అయితే శిరీషన్ ఉంటుంది. కొన్ని సందర్భాలు తప్పవు, తీసుకోవాలని మనకు ఉంటుంది, తింపాలని మనకు ఉంటుంది, కానీ సందర్భాలు తప్పదు. స్వప్న ఒకతే ఉంది. అవును, నేను అందరం పోయిన, నేను లేను, ఏదో అమ్మ లేదు, శిరీష లేదు, పాప లేదు, పప్ప లేదు, తమ్ముడు కూడా లేదు. స్వప్న ఒకతే ఉన్నది పొద్దంతా. సేమ్ ఈరోజు శిరీష ఉంటుంది. సో మిగతా బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. గుడ్ మార్నింగ్ రా. ఏ సబ్బు రాది? పియర్సా? నేను మొన్న అందులో వాడేసినందుకు మళ్ళీ ఇంకో సబ్బు తెచ్చాము. పియర్స్ మీకు వాడేది ప్రియర్స్? పోనన్న, పో స్నానం చేసుకో, పో లేట్ అవుతున్నాడు. నీళ్ళు ఆయన పో బిడ్డ, బంద్ అయిందా మన అలా. సో నాని పాపకు ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టిఫిన్ ఒకటి రెడీ కావాలి. ఆ టిఫిన్ వచ్చేసి ఫ్రూట్ అనుకుంటున్నా. ఫ్రూట్ పెడతారో మరి ఏం పెడతారో. అరే శిరీష గుడ్ మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్ బావా. ఏం చేస్తున్నారా? ఉప్మా చేస్తున్నావా? ఉప్మానేనా? మళ్ళీ మళ్ళీ వచ్చింది ఫ్యామిలీ, ఫ్యామిలీ మొత్తం ఉప్మా తినే బ్యాచ్ అన్నట్టు. మాది సన్న రవ్వ, సన్న ఉప్మా మా ఇంట్లో టిఫిన్ ఈరోజు. దీంట్లో చట్నీ మన ఉందా? డైరెక్టర్ లేదు బావనే. డైరెక్టరా? వెరీ గుడ్. ఏమైందమ్మా? అరే అది ఇవిడ. ఏంటి అది? ఏ బాసాలు రాసేస్తా? రాసేస్తావా? తోమేస్తావా? తోమేస్తా. సుఖం వస్తే ముఖం కడగనీకి తెల్లారదట. గిట్లది గిట్లా పరిస్థితి. మంచి ఒకరి మీద ఒకరు మంచిగా వండుకురాడు ఆ చిన్న మాట. ఇంత మంచిగా అనిపిస్తుంది నాని పాప లెక్క. హాయ్ నాని. అనే పాప. సో నాని పాప కూడా రెడీ అయిపోయింది. ఆమెని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వచ్చేలోపు మేము కూడా రెడీ అయ్యి ఉండాలి. ఈరోజు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళేది ఉంది. ఏమంటారు అనేది మాకైతే తెలియదు ఇంకా. ఇప్పటివరకు అడిగి పోయినాక చూడాలి మళ్ళీ స్కానింగ్ అంటారా మరి ఏమంటారో ఇంకా తెలియదు. ఆమెను దింపేసి వచ్చేలోపు మేము రెడీ అయ్యేసి టిఫిన్ చేసి రెడీగా ఉండాలి. రాగానే వెళ్ళిపోవాలి ఎందుకంటే మస్తు మంది ఉంటారు. నిన్న తీసుకున్న, నిన్న నాని పాపకి ఆన్లైన్లో బుక్ చేసిన బాక్స్లలోనే ఈరోజు ఆమెకి బాక్స్ కట్టినాం. అసలు నిన్న నైట్ నుంచి ఏం తిన్నా కానీ నాకు అదే బాక్స్ వేసి తినిపి అని చెప్పి కొద్దిసేపు ఏడ్చింది. కానీ అటు ఇట్లా వేసి మై మార్పించినాము. ఈరోజు పొద్దున బాక్స్ అందులోనే కట్టినాం. నాని పాప బాక్స్ అయితే బాగుంది. బాయ్ చెప్పు. పోతావయ్యా? బాయ్. బాయ్. స్లేట్ ఉందా? లేదా? ఏడా పెట్టినాం మరి? పెట్టుకో. చాక్ పీస్ కూడా వేయడం. ఏ పిసిడి ఇల్లు టీచర్ని పెట్టిమని చెప్పు. సరేనా? నాప్కిన్ ఉంది రెడ్ కలర్ది. లేదు అయ్యా రెడ్ కలర్ది లేదా? ఓయ్ మళ్ళీ ఇక్కడ వాడేసి వచ్చినారా నాప్కిన్ని? కోరియం బాడొస్తే వెన్నెల వలసంద మామ. అయితే హాస్పిటల్కి అయితే రెడీ అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. అమ్మ రెడీ ఆయ్ దా వచ్చేసి. నేను కార్ తీసుకుని వచ్చేస్తా, మీరు వచ్చేసేయండి. ఇంకా కార్ తల మేడం థ్యాంక్ యూ. సో గజ్వేల్ హాస్పిటల్కి మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది వస్తున్నారు అనుకుంటారా. ఈరోజు మూడు నాలుగు రోజుల నుంచి వచ్చి వెళ్ళిపోయారట మేము వచ్చినామేమో అని చెప్పేసి ఈరోజు అయితే చాలామంది అయితే వస్తున్నట్టున్నారు. కాకపోతే ఆ డీజిల్ పోయాలి. అవి ఒక 300-400 నడుపోమాయ్. శిరీష జాగ్రత్త రా, భయపడకు. ఓకేనా? ఓ రోజు వస్తే కట్ట తీసుకొని పట్టేసి.
ఇడిది ఏం చేయకరా, వచ్చినాక ఇద్దాం. కలిసిన్న మనమప్పుడే, నువ్వు కాదన్న బాగుండునే, ఏలు పట్టినప్పుడే ఎంట రాకున్న బాగుండునే. అమ్మ ఇటు సైడ్ ఇటు సైడా, నువ్వు ఇల్లు పోవాలి, ఆమె ఇల్లు పోవాలి. అంటే ఏడాపల మరి మధ్యలో ఆపుతా బండి, అవు అన్న ఆగు అన్నావు, మేము ఉన్నాం ఇడా, ఆమె ఇల్లు దిగమ్మ. ఇప్పుడు నేను ఎడిగిరాను, అడిగిరాను ఎడిగిరాను. సరే వెరీ గుడ్ తినేసి కమ్మలు కాదు, చిన్న కమ్మలు పెట్టుకున్నావా? ఓకే పాపాజీ, అవర్ యూ? అవర్ యూ కాదు, ఫైన్ అన్నది. ఏం చేస్తున్నట్టు? ఇంకేంటి, ఏం చేస్తున్నాడు అంతా? ఈయన నీకు ఓ నాన్న ఇట్లా పెట్ట, నువ్వు అన్ని ముట్టుకోవద్దు నాన్న. అయ్యో అగర్ అసలు ఆరోగ్యశ్రీ ఉందా? ఈఎస్ఐ కూడా ఉండేగా, ఈఎస్ఐ మొత్తం పెట్టినా. అది పాతది రేషన్ కార్డు, మన ఒక్కొక్క ఫోటో ఉంటుంది పాతది, అది కూడా పెట్టేసి. రేషన్ కార్డు మన జిరాక్స్ ఉంటుందా పెట్టేసి? ఏం కాదు, ఇప్పుడు రాసిచ్చింది ఇదే, ఇదే పేపర్, ఇదే అడ్మిషన్ అడ్మిట్ చేసుకునేది. పోషమ్మ మొత్తం అన్న ఒకటి దగ్గర పెట్టే, చెస్ట్ కూడా వచ్చింది కదా. ఓకే ఓకే, ఆధార్ కార్డు, పాస్పోర్ట్లు కూడా తీసుకోరు. పాస్పోర్ట్లు ఉన్నాయి అమ్మే, ఉంటే ఒక పది పెట్టు. ఆకలి అవుతుందా? మంచిగా పనం నీకు మళ్ళీ ఆగమాగం అవుతుందా? అమ్మ ఏమున్నాయో, నువ్వు మంచిగా తిని ఉండలేక ఏం దైవాన్ని గారించుకొచ్చిన పోయి. ఎవరు ఆమె ఎందుకే ఆమె వద్దు, తీసుకురా పోదే. నీ చార్జర్ అమ్మా, అన్నీ పెట్టినావా? పెట్టచ్చు, బ్యాలెన్స్ వేసిందంట, ఆ రెండు పెట్టుకో. కొత్త ఏమో వస్తుంది అన్న, పెట్టుకోండు. పానీపూరి తింటా రాని, పార్సల్ తెచ్చిరా. ఓకే ప్రజెంట్ అయితే బయలుదేరుతున్నాం అమ్మా, ప్రజెంట్ అయితే బయలుదేరుతున్నాం. ఎందుకంటే చిన్న హాస్పిటల్, అడ్మిట్ అయితే అక్కడే ఉంటాం, ఒకవేళ వస్తే ఇటు వచ్చేస్తాం అంతే. పెద్ద హాస్పిటల్, పెద్ద హాస్పిటలే కానీ చిన్న ప్రాబ్లం, చిన్న ప్రాబ్లం. బాయ్ బాయ్. చెప్పవా నువ్వే ఉండించుకోవాలి ఆయన, సరేనా? బాయ్. నువ్వు టెన్షన్ తీసుకో, టెన్షన్ పడితే బీపీ ఎక్కువ అవుతుంది, సరేనా? మేము మంచిగా వస్తాం, మళ్ళా నేను మంచిగా వస్తా, ఏం చెప్తున్నా బాయ్. నువ్వు జాగ్రత్త, శిరీష ఇంటికాడ ఫైలు, ఇవా అక్కకు ఆపరేషన్ చేసిన జ్యోతి నాడ పెడదా, నువ్వు ఇంటికాడ చేసుకుంటావు. నేను ఒకటి నేను ఉండక అంతే, ఏం కాదు నాకు, నేను ఉండా నేను అంతే, కానీ నువ్వు టెన్షన్ తీసుకోకు, జాగ్రత్త, సరేనా?